Hi, this is Uma. You are watching Umatech in Telugu. This video lo Gemtech 5.1 home theater kit power supply ichi ela work chestundo chuddam. Idaithe 6 channel lo ante 5.1 channel output aithe ikkada nunchi manam theesukovali. Lo idi 5.1 channel input, ikkada stereo inputs left and right channels and mata, alaye 12 volts power supply. Remote aithe ippudu chuddam functions ela work chestunnayo chuddam. Ippudu power on chesi chuddam. Power on cheyagane manaki Gemtech audios ani cheppesi vaste 5.1 remote kit ani cheppi. Idi by default bluetooth lo undi kinda master volume. మన ఇన్పుట్ అయితే 5.1 ఛానల్ కోయాక్సియల్ ఆప్టికల్ ఇవన్నీ అయితే సెలెక్టింగ్ అయితే మనం ఈ రిమోట్ ఇన్పుట్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనం వన్స్ ఇన్పుట్ ప్రెస్ చేసిన తర్వాత డివిడి ఇన్పుట్ వచ్చింది చూడండి ఆ డివిడి ఇన్పుట్ అయితే మనకి బై డిఫాల్ట్ అన్నమాట అది అయితే చేంజ్ అవదు మనం చూడండి ఎన్నిసార్లు ప్రెస్ చేసినా చేంజ్ అయితే రావదు అది మార్చుకోవాలంటే గెయిన్ బటన్ క్లిక్ చేసి గెయిన్ బటన్ ప్లస్ ఈక్వలైజర్ క్లిక్ చేసి అక్కడ మనం ఏదైతే ఆడియో రష్యా లేకపోతే ఇంకా డిఫరెంట్ మార్కెట్ బోర్డ్స్ వాడినప్పుడు అది మనం ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుండి దాన్ని సేవ్ చేసేస్తే అక్కడి నుంచి ఆ ఫంక్షన్స్ అయితే పనిచేస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు పనిచేసి ఏంటంటే సరౌండ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ రియరు అలాగే మాస్టర్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట చూడండి ఈ బటన్స్ అయితే ఇవి రెస్పాండ్ అవ్వవు అలాగే ఇక్కడ బ్లూటూత్ ఎఫ్ఎం ఇవి పనిచేస్తాయి అనమాట ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేసి చూశాను చూడండి అక్కడ మనకి ఇన్పుట్ అయితే డివిడి ఇంకా అది బై డిఫాల్ట్ ఉండిపోయింది అది మార్చాలంటే ఇంత గెయిన్ బటన్ చెప్పాను కదా అది చేసుకుంటే చేంజ్ అవుతుంది ఈ బోర్డు అయితే అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇది స్టాండ్ బై బటన్ స్టాండ్ బైకి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు స్పీకర్ ప్రొడక్షన్ బోర్డుకి అయితే స్టాండ్ బైలో మనం అది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేలా ఈ బోర్డు యూస్ చేసి మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు స్టాండ్ బైలో ఇంకా పవర్ వేస్ట్ అవ్వకుండా స్పీకర్స్ ఆఫ్ అవుతాయి అన్నమాట ఈ వాల్యూమ్ అన్నీ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ యాంప్లిఫైర్ చేసే వీడియోలో అయితే గెయిన్ ప్లస్ ఈక్వలైజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆడియో రష్కి మనం ఏ బోర్డు అయితే వాడతామో హెచ్డిఎంఏఆర్సి బోర్డు కానీ ఎలా మనం చేసుకోవాలన్నది అది ఆ వీడియోలో అయితే చూద్దాం ఇది మీకు డిస్ప్లే ఎలా వస్తుందని చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఈ నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అన్నీ ఆడియో మీద ఉంటాయన్నమాట నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మర్చిపోకండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్